ఓం శాంతి. మురళీ సారము. మధురమైన పిల్లలు, అందరికీ ఒక్క తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఒక్క తండ్రితోనే మీ ఇచ్చిపుచ్చుకోవడాలను ఉంచండి. బాబాకే మీ సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వండి. ప్రశ్న: పిల్లలచే ఇప్పటి వరకు అనేక రకాలైన తప్పులు జరుగుతూనే ఉంటాయి, దానికి కారణము ఏమిటి? జవాబు: యోగములో చాలా కచ్చాగా ఉన్నారు, ఇదే ముఖ్యమైన కారణము. బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ తప్పుడు పని జరగదు. నామరూపాలలో చిక్కుకున్నట్లయితే యోగము కుదరదు. మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలి అన్న చింతలోనే ఉండండి. నిరంతరం బాబా స్మృతిలో ఉండండి. మీకు పరస్పరం దైహికపైన ప్రేమ ఉండకూడదు. గీతము: దీపపు పురుగులు ఎందుకు దగ్ధం అవ్వలేదు? ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: జ్ఞానముతో పాటు మీ భవిష్యత్తును తయారు చేసుకునే యుక్తిని కూడా నేర్చుకోవాలి. ఒక్క తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఏ దేహదారి ప్రభావములోకి వచ్చి దురదృష్టవంతులుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్: పరస్పరం ఏ విషయము వలననైనా బాబా సేవను వదలకూడదు. ఉదయం ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. స్మృతి చేసేందుకు కృషి చేయాలి. వరదానము: అనుభవపు విల్ పవర్ ద్వారా మాయ యొక్క శక్తిని ఎదుర్కొనే అనుభవీమూర్త భవ. వివరణ: అన్నింటికన్నా శక్తిశాలి స్థితి మీ అనుభవమే. అనుభవీ ఆత్మ తన అనుభవపు విల్ పవర్ ద్వారా మాయ యొక్క ఎటువంటి శక్తినైనా అన్ని విషయాలను, సర్వ సమస్యలను సహజంగానే ఎదుర్కోగలదు మరియు ఆత్మలందరినీ సంతుష్టపరచగలదు కూడా. ఎదుర్కొనే శక్తి ద్వారా, సర్పులను సంతుష్టపరిచే శక్తి యొక్క విల్ పవర్ ద్వారా సహజ ప్రాప్తి కలుగుతుంది. కావున ప్రతి ఖజానాను అనుభవంలోకి తీసుకువస్తూ అనుభవీమూర్తులుగా అవ్వండి. స్లోగన్: ఒకరినొకరు చూసుకునేందుకు బదులుగా స్వయమును చూసుకోండి మరియు పరివర్తన చేసుకోండి. స్వమానం: నేను అనుభవీమూర్త ఆత్మను. ఓం శాంతి.